Hello everyone, welcome back to my channel Tejaswini Gowda. ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఐఎమ్ సో సారీ, ఎందుకంటే ఇన్ని రోజులు అంటే చాలా రోజులు గ్యాప్ ఇచ్చేసాను. యూట్యూబ్లో వీడియో రిలీజ్ చేయలేదు. కొంచెం ఈ బిజీ షూటింగ్స్ అంతా కొంచెం అయిపోయాక మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. సో దానికి ఐఎమ్ సో 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 సారీ. ఈరోజు వ్లాగ్ ఏంటంటే హోమ్ మేడ్ లైక్ హోమ్ రెమెడీస్ అని ఉంటుంది కదా, ఫర్ ద ట్యాన్ రిమూవల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎనీథింగ్. సో స్కిన్ కేర్ హ్యాక్స్ ఐ మీన్ హోమ్ మేడ్లో దాన్ని అప్పుడప్పుడు నేను ఫాలో అవుతుంటాను అన్నమాట. మీరు కూడా ఆబ్వియస్గా యూట్యూబ్లో ఇలాగే చూసి కనుక మీరు కూడా అప్పుడప్పుడు ఫాలో అవుతుంటారు. సో వాట్ ఐ ఫాలో నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కోల్డ్ వాటర్, అంటే ఐస్ వాటర్ అన్నమాట. సో మార్నింగ్ లేవగానే మనం ఈ వాటర్ని తీసుకొని ఫేస్ వాష్ కనుక, లేకపోతే ఫేస్ వాష్ కంటే అదే వాటర్ అప్లై చేయడం. సో వాటర్ ఈ ఐస్ వాటర్ని అప్లై చేయడం కానీ, లేకపోతే ఒక 2 to 3 minutes ఒక బౌల్లో వేసుకొని మనం ఇలా రిఫ్రెష్ అయ్యామనుకోండి, అది యాక్చువల్గా మాకు యాంటీ రింకిల్ క్రీమ్లా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది మన స్కిన్ని ఫ్రెష్ అండ్ యంగర్గా కూడా ఉంచుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇది యాక్చువల్గా అందరూ చెప్తారు ఆబ్వియస్గా, డ్రింక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్. అంటే ఇన్ని ఇన్ని లీటర్ అని కాదు, మినిమం అయితే ఒక 3 to 4 liters తాగితే చాలా మంచిది. సో ఎంత ఎక్కువ వాటర్ తాగుతారో అంత మీ స్కిన్ అంటే స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది. స్కిన్నే కాదు, హెల్త్కి కూడా చాలా యూజ్ అవుతుంది. సో వాటర్ తాగడం అనేది ఇట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్. సో అది నేను సెకండ్ పాయింట్గా చెప్తున్నాను. ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. పిల్లో కవర్స్ అండి, అంటే మీరు ఫ్రీక్వెంట్గా పిల్లో కవర్స్ని మీరు చేంజ్ చేస్తూ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే నేను కంటిన్యూస్ షూట్స్ వల్ల ఎక్కడ పడితే అక్కడ పడి ఇలాగే నేను ఫస్ట్ ఇనీషియల్గా కేర్ తీసుకోకుండా నేను ఎలా పడుకుంటానంటే మొత్తం ఇలా పడుకుంటా, లేకపోతే మొత్తం ఇలా కవర్ చేసి పడుకుంటాను. సో అలా పడుకోవడం వల్ల ఏమైందంటే అక్కడ డస్ట్ ఉందో లేదో అవన్నీ ఏమీ చూసుకోకుండా పడుకున్నాను. సో మొత్తం స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయి పింపుల్స్ అయ్యి, తర్వాత ఇప్పుడు ఆ పింపుల్స్ అంతా క్యూర్ అయ్యి మార్క్ స్మెల్ అంటే ఇప్పుడిప్పుడే ఇంకా స్లో డౌన్ అవుతుంది. సో అందుకే పిల్లో కవర్స్ని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయడం అనేది దట్ ఈస్ ద మేజర్ పాయింట్. సో మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో ఆ డస్ట్ అనేది లేకుండా మీరు చూసుకుంటే స్కిన్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆబ్వియస్గా ఫేస్ వాష్ అండి. ఫేస్ వాష్ అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా మీరు టైం ఉన్నప్పుడు చేస్తూనే ఉండాలి, బికాజ్ మీ స్కిన్లో డస్ట్ కానీ ఏదైనా రిమూవ్ చేసి క్లీన్గా ఫ్రెష్గా ఉంచడానికి ఆబ్వియస్గా ఫేస్ వాష్ ఇస్ ద మెయిన్ స్టెప్ అని చెప్పొచ్చు. ఈ రీసెంట్ టైమ్స్లో నేను ఒక బెస్ట్ ఫేస్ వాష్ని యూజ్ చేస్తున్నాను అనమాట. దట్ ఈస్ నువా ఫేస్ వాష్. ఇది పోర్ క్లెన్సింగ్ ఫేస్ వాష్ అని అంటారు, బికాజ్ పోర్స్లో ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే మొత్తం క్లెన్స్ చేసి మరీ అంటే మనం ఫేస్ వాష్ చేయొచ్చు. సో చాలా అంటే చాలా బాగుంది. ఈ ఒక్క సైంటిఫిక్ ఫార్ములాతో మనం 4 benefits పొందొచ్చు. ఆ 4 benefits ఏంటంటే, యాక్నే కంట్రోల్. ఈ యాక్నే కంట్రోల్లో సాల్సిలిక్ యాసిడ్ వచ్చి మన ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ గ్లైకోలిక్ యాసిడ్ వచ్చి డెడ్ స్కిన్ సెల్స్ని తీసేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్కిన్ హెల్త్ని కూడా పెంచుతుంది. సో దీంట్లో ఉన్న ప్రీబయోటిక్స్ స్కిన్ మైక్రోబయోమ్ని బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో ఉన్న హైలరానిక్ యాసిడ్ అది మనం హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇందులో ఉన్న కీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సాల్సిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్, ప్రీబయోటిక్స్ అండ్ హైలరానిక్ యాసిడ్. ఇదే నువా ప్రోడక్ట్లో నాకు ఇంకో బెస్ట్ అనిపించింది ఏంటంటే ఈ యాక్నే ప్యాచ్ అండి, యాక్నే హీలింగ్ ప్యాచ్. ఎందుకు దీన్ని యాక్నే హీలింగ్ ప్యాచ్ అంటారంటే, ఈ ఒక్క ప్యాచెస్ ఉంటాయి, ఆ ఒక్క ప్యాచ్ని మీకు ఎక్కడ పింపుల్ ఎక్కువ పాపప్ అయి ఉంటుందో అక్కడ ఇలా పెట్టి పడుకుంటే 8 hours యాక్నేని ఫ్లాటన్ చేసేస్తుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే ఆబ్వియస్గా మీరు చూసి ఉండొచ్చు కంటిన్యూటీ ఉండదు. ఈ రోజు ఏమైనా షూట్ చేసి ఉంటారు, అప్పుడు పింపుల్ పాపప్ అయి ఉంటుంది, ఇది వచ్చి నేను టక్కనే పెట్టుకొని పడుకుని పోతాను నైట్ పడుకునేటప్పుడు. సో అది అలాగే మార్నింగ్ లోపల ఇలాగే టక్
చక్కని ఫ్లాటన్ చేసేస్తుంది. సో ఇందాక చెప్పినట్టు ఈ ఒక్క సైంటిఫిక్ ఫార్ములాతో దీంట్లో కూడా మనం 4 బెనిఫిట్స్ని పొందొచ్చు. ఆ 4 బెనిఫిట్స్ని ఏంటంటే, దిస్ ఇస్ ద ఫాస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు. ఫాస్ట్గా ఈ యాక్నీని ఫ్లాటన్ చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ పస్ అండ్ ఇంప్యూరిటీస్ ఉంటుంది కదా, దాన్ని ఇలాగే టక్కన అబ్జర్వ్ చేసేస్తుంది. అండ్ స్కార్స్ లేకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ మొత్తానికి మార్నింగ్ లోపల ఒక క్లియర్ స్కిన్ ఇస్తుంది మీకు. సో దీంట్లో కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే 100% హైడ్రోకొలైడ్, సో ది బెస్ట్ వన్ యూ కెన్ యూజ్. అండ్ ఈ ప్రోడక్ట్స్ని మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే కింద నా డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ నా ప్రోమో కోడ్ తేజస్విని 20 కనుక యూజ్ చేస్తే ఇన్స్టెంట్గా 20% డిస్కౌంట్ కూడా వస్తుందండి. సో తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, చెరా అంటే దీంట్లో ఏంటి ఇన్ని ఉన్నాయని చూస్తున్నారా? ప్రస్తుతానికి ఈ పాయింట్ గురించి చెప్పబోతున్నాను నేను. సో ఇది గ్రీన్ లీవ్స్, అంటే ఇది గోంగూర ఆబ్వియస్గా. కాకపోతే ఇది మాత్రం కాదు, మ్యాక్సిమమ్ ఆల్ కైండ్ ఆఫ్ గ్రీన్ లీవ్స్ని మీరు ఎక్కువ తింటే, కూరలు అంటే ఆకుకూర కావచ్చు, ఏమైనా పర్లేదు. సో మ్యాక్సిమమ్ ఎక్కువ ఇలాంటి వెజ్జీస్ కనుక లేకపోతే గ్రీన్స్ కనుక మీరు తీసుకుంటే విటమిన్ ఈ దీంట్లో మ్యాక్సిమమ్ ఉంటుంది. సో ఇది స్కిన్కి చాలా యూజ్ అవుతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో మా స్కిన్ని కూడా చాలా హైడ్రేట్గా చేస్తూ ఉంటుంది. సో ఈట్ గ్రీన్ లీవ్స్ మ్యాక్సిమమ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే కుకుంబర్, అంటే పొటాటో లేకపోతే కుకుంబర్. కుకుంబర్ ఎలాగో తినడానికని పెట్టుకుని ఉంటాను ఇక్కడ. సో కాబట్టి నేను ఇప్పుడు కుకుంబర్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే డార్క్ సర్కిల్స్ కోసం. లేకపోతే పొటాటో యూస్ చేసినా చాలా మంచిది. పొటాటో అండ్ ట్యాన్ రిమూవల్కి కూడా అది యూజ్ అవుతుంది. అండ్ కాఫీ పౌడర్, కాఫీ పౌడర్ని మనము ఈ కాఫీ పౌడర్ యూస్ చేసుకొని మనము స్కిన్ ఫేస్కి లేకపోతే హ్యాండ్స్కి కనుక అప్లై చేస్తే ట్యాన్ రిమూవల్ అనేది కొంచెం వరకు తగ్గుతుంది. బికాజ్ నాకు మీకు ఆల్రెడీ తెలుసు, నేను కంటిన్యూస్గా షూట్ చేసి ఎంత ట్యాన్ అయిందని చెప్పి. సో ఆబ్వియస్గా ఫ్రీ ఉన్నప్పుడు కేర్ తీసుకోవాలి కాబట్టి న్యాచురల్ ప్రోడక్ట్స్తోనే నేను మ్యాక్సిమం తీసుకుంటూ ఉంటాను. టొమాటో ఒకటి మంచిగా యూజ్ అవుతుంది, ఈ కాఫీ పౌడర్ అనేది ఒక మంచిగా యూజ్ అవుతుంది, అండ్ పొటాటో ఆల్సో ఇట్ వర్క్స్ వెల్ యాక్చువల్లీ. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి, దానికి ప్రొసీజర్స్ ఉంటాయి, అవి వాడి మనము యూజ్ చేస్తే ట్యాన్ రిమూవల్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి అలోవెరా జెల్. సో అలోవెరా జెల్ ఏంటంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ మాయిశ్చరైజర్. మనం అది అప్లై చేస్తే ఒక మాయిశ్చరైజర్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అ న్యాచురల్ హోమ్ న్యాచురల్ మాయిశ్చరైజర్ అనమాట, హోమ్ మేడ్ కూడా కాదు ఆబ్వియస్గా. సో న్యాచురల్ మాయిశ్చరైజర్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలా వరకు స్ట్రెస్ అవ్వకండి, కామ్గా ఉండండి అండ్ పేషెన్స్గా పని చేసుకోండి. స్ట్రెస్ అయితే ఏమవుతుందంటే మా స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి అది కూడా ఒక రీజన్ అవుతుంది, చాలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల. సో మీ స్ట్రెస్ బస్టర్ ఏంటనేది మీరు ఐడెంటిఫై చేసి రిలాక్స్డ్గా ఉండండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఐస్ క్యూబ్స్ అన్నమాట. ఇది మ్యాక్సిమం చాలామంది యూస్ చేస్తారు. సో ఆబ్వియస్గా నేను యూజ్ చేస్తున్నాను. సో సో ఐస్ క్యూబ్ యూస్ చేయడం వల్ల మనము దీనికి ముందు ఏమైనా ప్రోడక్ట్స్ కనుక ఏమేమి వాడుంటామో దాన్ని పెనట్రేట్ చేస్తుంది అన్నమాట. సో అండ్ మేకప్ మనం రిమూవ్ చేశాక కూడా ఇచ్చినెస్ కనుక అలాంటిది ఉంటుంది కదా, సో అప్పుడప్పుడు మనం ఇది ఐస్ క్యూబ్స్ వాడితే చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రీక్వెంట్గా వాడడం వల్ల మా ఫేస్కి చాలా బాగుంటుంది. చాలా ఎంత రిఫ్రెష్ అవుతుందంటే. సో దిస్ ద బెస్ట్ స్టెప్ అండ్ అంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం ఆబ్వియస్గా, కూల్గా ఉంటుంది కాబట్టి. సో ఈ ఐస్ క్యూబ్ స్టెప్ అనేది మస్ట్ అండ్ షుడ్, మీరు చేస్తే బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. సో అండ్ ద నెక్స్ట్ స్టెప్, రోజ్ వాటర్ కనుక మనం ఫేస్కి స్ప్రే చేసి యూజ్ చేస్తే మా స్కిన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు చాలా ఈజీగా అందుబాటు అవుతుంది. సో అందుకే నేను చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెన్నై కొత్త
crystals lo unnanu anamata naaku potato tomato alantivi dorakaledu anduke nenu chupinchaledu and deenni kuda ante manamu like coffee powder use chesi manam ela pack cheskovali lekapothe tomato potato use chesi ela memo apply cheyali avanni nenu em chupinchaledu kaakapothe ivanni oka simple enti skin care hacks anamata so deenni use chesi meeru mee skin ni మంచిగా ఉంచుకోవచ్చు సో దాని గురించి మాత్రమే ఇప్పుడు ప్రస్తానికి చెప్తున్నాను ఈ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్ ఈ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నిద్ర ఆ నిద్ర మంచిగా చేస్తే స్కిన్ హెల్త్ ఎలా అన్ని బాగానే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి నాకు అదే ఒక మేజర్ డిస్అడ్వాంటేజ్గా ఉంది షూటింగ్స్ వల్ల బాగా నిద్రపోలేదు నేను యాక్చువల్గా మేకప్ అస్సలు చేయలేదు మీరు చూడొచ్చు ఇంత అంటే అనుకోవచ్చు ఏంటి మేకప్ లేకుండా ఈ అమ్మాయి ఇలా ఉందా అని చెప్పి లేదండి నా స్కిన్ మ్యాక్సిమం వరకు డ్యామేజ్ అయింది అందుకే నేను నా స్కిన్ కేర్ గురించి నేను చెప్తున్నాను అట్లీస్ట్ టైం ఉన్నప్పుడైనా కేర్ తీసుకోవాలని చెప్పి కేర్ తీసుకొని చేస్తున్నాను కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ అనేది స్లీప్ మినిమం 7 hours స్లీప్ కావాలి కాకపోతే నేను మినిమం 6 hours స్లీప్ కూడా నేను చేయట్లేదు ఒక్కొక్కసారి 3 hours 4 hours అలా చేస్తున్నాను సో అలా చాలా తక్కువ నిద్ర చేయడం వల్ల స్కిన్ కూడా చాలా అంటే చాలా వరకు డ్యామేజ్ అవుతుంది అండ్ నేను సన్నబడడానికి కారణం కూడా మెయిన్ స్లీప్ అన్నమాట సో ఇంకా నా వర్క్ అలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం టైట్గా ఉంది షెడ్యూల్ దానివల్ల ఇలా ఉంది బట్ ఆబ్వియస్గా అన్నీ శాశ్వతం కాదు కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు అంతా హెక్టిక్గా ఉంది తర్వాత కొంచెం తగ్గుతుంది కాబట్టి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై స్కిన్ ఆల్సో అలాగే నాతో పాటు మీరు కూడా ఈ స్కిన్ కేర్ అంతా ఫాలో చేసి మీ స్కిన్ని మంచిగా ఉంచుకోండి అండ్ మెయిన్గా మంచిగా పడుకోండి అండ్ ఇనో ప్రోడక్ట్స్ కనుక మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ని ప్రొవైడ్ చేస్తాను వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి అండ్ నా ప్రోమో కోడ్ తేజస్విని 20 కనుక వాడినట్లయితే ఇన్స్టెంట్గా 20% అంటే ఇనో ప్రోడక్ట్స్ పైన 20% డిస్కౌంట్ దొరుకుతుందండి అండ్ ఈ ఒక్క వీకెండ్ మాత్రం BOGO కోడ్ వాడితే ఇదే నోవా ప్రోడక్ట్స్ పైన బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా ఉంటుంది సో ఈ నేను ఏమేమి పాయింట్స్ చెప్పానో ఇవన్నీ గుర్తుపెట్టుకొని కొంచెం అప్పుడప్పుడు ఫాలో అవుతుండండి నేను కూడా అప్పుడప్పుడు ఫాలో అవుతున్నాను సో అండ్ ఏంటి బేర్ స్కిన్ అంటే వితౌట్ మేకప్ చూసి భయపడకండి ఇందాకే చెప్పాను నా స్కిన్ ఆబ్వియస్గా షూటింగ్స్ అది ఇది వల్ల డ్యామేజ్ అయింది అండ్ ఐ విల్ టేక్ కేర్ సూన్ ఐ విల్ బీ బ్యాక్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్విని గౌడా